ఒక దళిత కార్మికుడు కొట్టుంటే ఇంతమంది దళిత ఎమ్మెల్యేలు మీ ఒక్కళ్ళు కూడా ఎందుకు నిలదీయరు? ఎందుకు ఆడపడుచుల్ని గాని మహిళల్ని గాని పిచ్చి పిచ్చి పూతులు తిడితే కాళ్ళు చేతులు ఎలగొట్టి కింద కూర్చోబెట్టడం జాగ్రత్త. ఎవడప్ప జాగీర్ అనుకున్నారు? ఇదంతా ఆంధ్రప్రదేశ్. ఈ తరమే రేపటి తరాన్ని శాసించి తీరుతుంది. నిరసాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? ఇలాంటి రౌడీ మోకలు ఖాళీ మోకలు ఏం చేస్తాయి మనల్ని? జనసేన పోరాట సంఘాలంటే సభ జరగద్దు, చూస్తాం అడ్డుకుంటాం అన్నారు. ఆకు రౌడీల్ని గాలి రౌడీల్ని నేను 16 వయసులోపు తల్లి తగ్గేశాను. ఒక్క సైగ చేశాడంటే ఇంకా మీసాల గారు జరుగుతుంది. కానీ ఇలాంటి గాలి రౌడీల్ని కాళ్ళు కొట్టి కీళ్ళు కొట్టి కింద కూర్చోబెడతారు. జాగ్రత్త, కాపాడతా. ఎవడబ్బ జాగీర్ అనుకున్నారు? ఇదంతా ఆంధ్రప్రదేశ్. 19 వయసులో సాయుధ పోరాటం చేయడానికి సిద్ధమైన వాడిని ఇలాంటి పిచ్చి పిచ్చి కేకలకు భయపడే వ్యక్తులు తన్ని తగరాస్తాం. జాగ్రత్త, కాపాడతా. ఆయన ప్రభుత్వానికి చీఫ్ విప్, శాసనసభ్యులు శాసనసభలో క్రమశిక్షణ తప్పితే ఈయన క్రమశిక్షణలో పెట్టాలి. అలాంటిది ఈయనే క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే అక్కడ ఏం క్రమశిక్షణ పెడతారు? లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా 27 కేసులు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వ చీఫ్ విప్ గా పెట్టి ఒక అరాచకమైన శక్తిగా మీరు అందరినీ భయప్రాంతం చేస్తుంటే ఏం చేయాలి? మీ అమ్మ నీ ఆలయం తిడతా ఉన్నాడు, మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారు? మీరు సిక్కున్నారు మీ అందరికి. ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వ చీఫ్ విప్ గా పెట్టినందుకు మన కొల్లేరులో అతి విశాఖ భూములు కూడా చెరువులుగా మార్చేసి అందరినీ భయప్రాంతం చేయడం, ప్రైవేట్ ఆస్తులను కూడా అన్యప్రాంతం చేయడం, దోపిడీలు చేయడం, మనుషుల్ని కొట్టడం, పెద్ద వాళ్ళని ఆడపడుచుల్ని ముసలి ముద్దగా కను చూడకుండా కొట్టేసి పడేసి ఎస్సీ కులాల దగ్గర నుంచి కులం పేరుతో దూషించి ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే దాని ముఖ్యమంత్రి గారు ఏమి పట్టించుకోకుండా చూడడం నాకు చాలా బాధ కలిగించింది. మరి దీనికి ఎదురు తిరగకపోతే మీకు సపోర్ట్ చేయాలా? ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, రిజిస్టర్ 27 కేసులు. ఈ వ్యక్తి మీద కేసులు చదువుతున్నా. సెక్షన్ 341, 188, రెడ్ విత్ 34, 304, 201, 182, 309, 143, 341, 447, సెక్షన్ 427, 143, సెక్షన్ 448, సెక్షన్ 342, సెక్షన్ 143, సెక్షన్ 342, 186, దీంట్లో ఒక సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్, 448 ఇంట్లోకి దీన్ని కొట్టడం, 323 ఆయుధాలు లేకుండా చేతులతో దాడి చేయడం. సరైన జడ్జి ఉండి న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేసి పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే ఇలాంటి ఎమ్మెల్యే చట్టసభలకు వెళ్ళడం, వెళ్ళి జైల్లో కూర్చునే వ్యక్తి ఇతను. ఇతరులు తెలుగుదేశం పార్టీ వెనకేసి వస్తా ఉంది. ఇలాంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారికి వారి అబ్బాయికి వాళ్ళని భోజనానికి పిలిచారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2014 పవన్ గారు, ఒకవేళ మనం రాకపోతే మన ఇద్దరు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని. అంటే జగన్ గారంటే అంత భయం తెలుగుదేశం పార్టీ నాయకులకి. మరి జగన్ గారి నుంచి రక్షించింది వారి జన సైనికులు, మర్చిపోకండి. ఇక్కడ ఎమ్మెల్యే కూడా చెప్తున్నా, మీ ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడింది మేము, మీరు కాదు, గుర్తుపెట్టుకోండి. రౌడీ ఎమ్మెల్యే ఇలాంటి ఆకు రౌడీ, ఇలాంటి గాలి రౌడీ, ఇలాంటి వీధి రౌడీ, చెల రౌడీ, పనికి మాలిన రౌడీ, ఇలాంటి రౌడీలు సింగపూర్ లో ఏం చేస్తారంటే మంచి బెత్తం ఉండదు, లావాటి బెత్తం తీసుకుని గోల్డ్ కాళ్ళు ఇరక్కొట్టేస్తారు, ఇరక్కొట్టేస్తారు అంతే. అదే సౌదీ అరేబియాలో ఏం చేస్తారంటే తల తీసేస్తారు. అదే అమెరికాలో గానీ ఇంగ్లండ్ లో గానీ ఏం చేస్తారంటే అసలు శాసనసభకి ఈ వ్యక్తి పనికిరాడని చెప్పి తన్ని తగలేస్తారు. కానీ ఒక మన దౌర్భాగ్యం, మన భారతదేశంలోనే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో మన దిందులూరులోనే ఇలాంటి గాలి రౌడీల్ని, ఇలాంటి ఆకు రౌడీలు, ఇలాంటి వీధి రౌడీలని భరించాల్సి వస్తుంది. భారతదేశంలో చట్టాలు బలహీనులకి చాలా బలంగా, బలమైన వారికి కూడా చాలా బలహీనంగా పనిచేస్తాయి. ఉదాహరణకి 27 కేసులు ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక గాలి రౌడీ, ఒక వీధి రౌడీ అయినా ఇలాంటి ఎమ్మెల్యేకి మన చట్టాలు ఎలా పనిచేస్తుంది? మన జ్యుడిషియరీ ఏం చేస్తుంది? కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? డీజీపీ గారు ఏం చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు? హోమ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ గారు ఏం చేస్తున్నారు? మన ప్రజల ఆగ్రహంగానే వస్తే ఒక దేశాధినేతని చిన్న పల్లెటూరు దొరికితే లాగి కొట్టి 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 చంపేశారు. మీరు కళ్ళలు గడాపిని చూడండి. దేశాధినేతని చిన్న చిన్న కూరగాయల ముగ్గిన పిల్లలు, మామూలు పిల్లలు కొట్టి కొట్టి చంపేశారు కళ్ళలు గడాపిని. రౌడీ మోకలకి, రౌడీ ఎమ్మెల్యేలకి, ఆకు రౌడీలకి, ఆకు గుండాలకి ఒకటే చెప్తున్నా, జనసేన నుంచి మేము ఇంకా బతికే ఉన్నాం ఈ దేశంలో జనం కోసం.
డీజీపీ గారు చెప్తున్నాం, మీరు చర్య తీసుకుంటారా, మమ్మల్ని చర్య తీసుకోమంటారా, నిర్ణయించుకోండి. ఆడపడుచులని గాని మహిళల్ని గాని పిచ్చి పిచ్చి పూతులు తిడితే కాళ్ళు చేతులు ఎరగొట్టి కింద కూర్చోబెట్టడం జాగ్రత్త. ఒక దళిత కార్మికుడు కొట్టుంటే ఇంతమంది దళిత ఎమ్మెల్యేలు మీ ఒక్కళ్ళు కూడా ఎందుకు నిలా తీయరు? ఎందుకు కులం పేరు పెట్టి మందకృష్ణ మాదిగ గారి కులం పెట్టి ఆ మాదిగ అని చెప్పి ఇంత బూదు పదం తిడుతుంటే ఒక్కళ్ళు మాట్లాడరే? డీజీపీ గారికి చెప్తున్నాను, హోమ్ సెక్రటరీ గారికి చెప్తున్నాను, వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఎస్పీకి చెప్తున్నాను, మీరు ఈ వ్యక్తి మీద మీరు చర్య తీసుకుంటారా, లేకపోతే మమ్మల్ని రోడ్ల మీదకి వచ్చి ఏం చేస్తామో తర్వాత మమ్మల్ని అడగండి. ఇలాంటి రౌడీ ఎమ్మెల్యే ఆగడాలు భరించలేక సుప్రీం కోర్టు కూడా నిన్న మమల కాదని చేతులు ఎత్తేసింది. చేతులు ఎత్తేసేది పార్లమెంట్ చూసుకోవాలంటే పార్లమెంట్ ఎవరు? శాసనసభ్యులు. శాసనసభ్యులు అంటే ఎవరు? మళ్ళీ వీళ్ళు. వీళ్ళ మీద వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు? అలాంటప్పుడు ఏం చేస్తాం? ప్రజలు ఒక ముస్సోని నేను కళ్ళు గడాఫీలో కోటి రెండు కోటి చంపేస్తారు. జాగ్రత్త, ఎక్కువ దూరాలు లేవు. మీ అందరికి పిచ్చి పిచ్చి వేషాలు ఏమి వేయకండి. జన సైనికుల మీద చిన్న బైక్ రేస్ చేస్తే మీకు ఇన్ని కేసులు పెట్టేస్తున్నారు. ట్రిపుల్స్ ఎక్కారంట, నలుగురు ఎక్కారంట. ఇక్కడ ఎమ్మెల్యే మీద 27 కేసులు ఉంటే ఒకరు పట్టించుకునేవాడు లేడు. నానా రకంగా జాతిని హింసిస్తా ఉంటే అన్ని కులాల్ని వనజక్షి గారిని ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తుంటే ఆవిడని అడ్డుకుని ఆవిడని కొడితే ఆవిడని కూడా మీరు రక్షించలే, ఒక సగటు స్త్రీని కూడా మీరు రక్షించలేకపోతే ఏం చేస్తున్నారు మీరు? పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతా ఉంది. నేను ఒక వీడియో చూశాను, ఒక ఎస్ఐని కొట్టినారు, ఒక ఎస్ఐని కులం పేరుతో దూషించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రాంగం ఏమైపోయింది? ఎక్కడున్నారు మీరందరూ? సుమోటో తీసుకుని దీని ఇద్దరి మీద న్యాయ విచారణ జరపాలి. ఎన్ని 100 ఎకరాలు ఆక్రమించాడు, ఎన్ని కోట్లు ఇద్దరు ట్యాక్స్ కట్టడం, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. ఎంత జీవితాలలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉందా నీ ప్రతాపం? ఒక ఎమ్మెల్యే ప్రతాపం ట్రాఫిక్ కానిస్టేబుల్ పొద్దు నుంచి దూరంగా నుంచొని కాళ్ళు లాగేసి మొత్తం అతని మీద నీ ప్రతాపం. దివ్యాంగుడి మీద, అతని తల్లి మీద, అతని తండ్రి మీద నీ ప్రతాపం. ఇక్కడున్న ఇంకా మీసాలు రాని ఒక్క జన సైనికుడి మీద ఈ ప్రతాపాన్ని చూపిస్తాం, అప్పుడు చూపిస్తాం. ఏం చేయాలి? కొమ్ములు వంచి కూర్చోబెట్టాం. జాగ్రత్త, ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బర్డోలిలో 5,000 మందితో ప్రారంభిస్తే కోల్దూశారు అభిస్తమించిన సామ్రాజ్యాన్ని. అలాంటిది ఒక చిన్న పార్టీ కనీసం ఒక వింటున్న ఎమ్మెల్యే ఎంత ఎంత మీ అందరిలో సాహసం ఉంటే రాయలసీమ దగ్గర నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, నిజంగా యువతలో సాహసం ఉంటే ఒక్కరికి మన మీద దోపిడీ అన్యాయం చేస్తే ధైర్యం ఉంటుందా? సామరస్యమైందా? మనందరికి నిజమైందా? నిరసాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? ఇలాంటి రౌడీ మోకలు, కాలి మోకలు ఏం చేస్తాయి మనల్ని? తల్లి తగలేస్తాం, తల్లి 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 తగలేస్తాం. కాబట్టి ఈ తరమే రేపటి తరాన్ని శాసించి తీరుతుంది. ఆడపడుచుల మీద చేస్తే తల తీసేస్తామని చెప్పండి. ఒక్క జన సైనికుడి మీద కానీ, మా వాళ్ళ మీద కానీ, మా ఆడపడుచుల మీద కానీ మీరు మా వాళ్ళని బెదిరించిన న్యూటన్స్ థర్డ్ లా, చర్యకి ప్రతి చర్య ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. జాగ్రత్త, జన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ వెట్టకారం చేసిన, బెదిరించిన, దాడులకి పాల్పడిన నేను దిందులు వస్తాను. జాగ్రత్త, ఎవడన్నా జనసేన గురించి మాట్లాడితే ఒకటే నినాదం పెట్టుకో, వాడెవడన్నా వీడెవడన్నా జనసేనకి అడ్డెవడన్నా ఆడవడన్నా ఈడవడన్నా జనసేనకి అడ్డం. తల్లి తగలేదు. చిన్న ఆకు రౌడీలకే మీకు ఇంత తెగింపు ఉంటే దేశాన్ని ప్రేమించే, సమాజాన్ని ప్రేమించే నాకు ఎంత తెగింపు ఉంటుంది? ఒక భగత్ సింగ్ ను ఒక రౌడీ ఎమ్మెల్యే ఇద్దరు ఒకటే చెప్పండి. మీకు చెప్పండి, భగత్ సింగ్ ఒక రౌడీ ఎమ్మెల్యే నిజంగా నేను ఆయుధాలు పట్టుకుని రోడ్డు మీద రాగలను. నా పైన గెలవమానండి ఇలాంటి మాట్లాడుతుంటే మీకు మీద పోటీ చేయాలంటే ఇంకా నూనె మీసాలు రాని 18 సంవత్సరాలు యువక నుంచి పెడతాను. మా వీర మహిళ కూర్చోబెట్టాలి. ఇందులో ఇక్కడ దివ్యాంగులు కొట్టిన విషయం ముఖ్యమంత్రి గారు తెలుసు, దళితులు కొట్టింది తెలుసు, వరజాషి గారిని కొట్టింది తెలుసు. ఎక్కడ తిందో మనకు తెలియదు. మన వాళ్ళు ఎవరో పార్టీ కోసం మేము డొనేషన్స్ ఇస్తామని ప్రింట్ చేసి ఇన్విటేషన్ ఇస్తే దానికి స్టింగ్ ఆపరేషన్ అంట. స్టింగ్ ఆపరేషన్, స్టింగ్, స్టింగ్, స్టింగ్. గుర్తున్న ఇన్విటేషన్ కార్డ్ ఇస్తే దానికి స్టింగ్ ఆపరేషన్ ఏం తెలియదు. ముద్దు రాకుండా మరి నిజంగా స్టింగ్ ఆపరేషన్ చేయాలంటే ఈ ఆకులోడి ఎమ్మెల్యే చేయాలా, ఈ గాలిలోడి ఎమ్మెల్యే చేయాలా? అందరూ ఎమ్మెల్యే ఆలమి చేయరు. పవన్ కళ్యాణ్ ఒకడు ఉంటాడు, ఎవరు ఎవరితో పడుతుండే కానీ నేను పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. నా బతుక అయిపోయింది. ఎవరో ఎవరితోటో పడుతుంటే పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలన్నమాట.
వెళ్ళినంత చొరగా అయిపోయాడు, రోడ్డు మీద వచ్చాడు. దాని మీద ప్రోగ్రాములు 6 నెలలు సంవత్సరం టీఆర్పీలు, మరి ఏ రౌడీ ఎమ్మెల్యే మీద ఎందుకు ప్రోగ్రాములు చేయరు? అక్కడ చేయరు అయ్యో, ఈ ఫొటేస్తాడు చంపేస్తాడు. మాట్లాడుతున్నాం, పంచాయతీ ఈ రోజు ప్రారంభమైంది, మీరు ముఖ్యమంత్రి అవడానికి మేము కృషి చేశాం. మా జన సైనికులు లోన్లు ఆపేస్తే రేపు పొద్దున మీ ప్రభుత్వాలు ఆపేస్తాను. నేను ఇలాంటి రౌడీల చేతుల్లోకో లేదంటే డబ్బులు చేతిలో పెట్టడానికి నేను పెట్టలేదు జనసేన పార్టీ. ఆసియాలు ఉన్న యువత చేతిలో పెట్టడానికి మన జనసేన పార్టీ. ఒక్క సీట్ వచ్చిన పట్ల దమ్ముగా మాట్లాడదాం. ఒక్క సీట్ వచ్చిన పట్ల అందరూ అనుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు. అసలు నేను ముఖ్యమంత్రి అవ్వాలని దగ్గర దానికంటే ఎక్కువ అవ్వాలి కూడా నీకేం తెలుసు.